హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఈ వీడియోలో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లోని పార్ట్ ఫోర్ వీడియో చూద్దాం మనం అంతకుముందు వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇవ్వబడ్డాయి వాటిపైన క్లిక్ చేసి మీరు గత వీడియోస్ అన్నీ మీరు క్లియర్గా చూడవచ్చు సో మెయిన్గా మనకి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్లో కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కడగడం జరుగుతుంది సో వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీటిని నోట్స్ రాసుకొని ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవుతే మీకు కనుక ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది సో దీంట్లో పార్ట్ ఫోర్లోని క్వశ్చన్స్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హీట్ అనే చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ అనేది సో క్వశ్చన్ చూస్తే యాభై ఓల్ట్ల యాభై ఓల్ట్ల ఒక విద్యుత్ అనేది ఒక గంటలో తొంభై ఆరు వేల కూలుంపుల ఛార్జ్ను బదిలీ చేసినప్పుడు ఉత్పత్తి అయిన వేడిని లెక్కించండి అంటే ఉష్ణాన్ని లెక్కించండి అంటాడు సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం సో ఉష్ణానికి ఫార్ములా తెలుసు వి ఇంటూ క్యూ సో ఓల్టేజ్ ఇంటూ ఆవేశం ఈ ఫార్ములాస్ అనేది మీరు ఒక సైడ్కి నోట్ చేసుకోండి ప్రతి ఫాములాని నోట్ చేసుకొని మీరు అప్పుడప్పుడు రివైజ్ చేసినట్లయితే మీకు చాలా ఈజీ అయిపోతుంది సో హీట్కి ఫామ్లా ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ ఆవేశం సో మనకు క్వశ్చన్లో ఓల్టేజ్ ఇచ్చేసాడు ఓల్టేజ్ ఎంత ఇచ్చాడు మనకి ఫిఫ్టీ ఓల్ట్స్ అదేవిధంగా ఛార్జ్ కూడా ఇచ్చాడు ఆవేశం కూడా ఇచ్చాడు సో ఎంత నైంటీ సిక్స్ థౌజండ్ మనకి ఓల్టేజ్ ఇచ్చాడు అదేవిధంగా ఆవేశం ఇచ్చాడు సో వోల్టేజ్ ఆవేశం ఇచ్చినప్పుడు ఉష్ణాన్ని కనుగోడానికి ఫామ్లా ఓల్టేజ్ ఇంటూ ఆవేశం సో మనకి ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ జౌల్స్ ఉష్ణానికి ప్రమాణాలు మనకి జౌల్స్ కాబట్టి మనము ఉష్ణ శక్తి ఇది ఉష్ణ వేడి అనే బదులు మీకు ఉష్ణ శక్తి అని కూడా రావచ్చు సో ఉష్ణ శక్తి అన్నప్పుడు శక్తికి ప్రమాణాలు వచ్చేసి మనకి జౌల్స్ కాబట్టి ప్రమాణాలు మనం జౌల్స్లో రాసుకుంటాం సో మీకు ఆప్షన్ అనేది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ జౌల్స్ ఇస్తే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ జౌల్స్ అని పెట్టాలి లేదా మీకు కిలో జౌల్స్లో ఇచ్చాడు అనుకోండి సో అప్పుడు ఏం చేయాలి మనం బై వన్ థౌజండ్ సో మూడు సున్నాలకి మూడు సున్నా క్యాన్సిల్ అయింది మనకి ఏం మిగిలినప్పుడు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలో జౌల్స్ జౌల్స్లో ఇస్తే డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు కిలో జౌల్స్లో ఇస్తే మాత్రం బై వన్ థౌజండ్ వేసుకొని మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి సో దీని ఆన్సర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలో జౌల్స్ సో so, ఈ క్వశ్చన్లో మనం ఒక ఫామ్లా నేర్చుకున్నాం అదేంటి అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు వీక్యూ అయితే ఎప్పుడు ఈ ఫామ్లాని వాడతాం శక్తి కనుగొన కనుగొనమన్నప్పుడు అన్నప్పుడు ఈ ఫామ్లాని వాడతాం మరి ఓల్టేజు ఆవేశం ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫామ్లా ఇది సో ఒక్కోసారి ఓల్టేజు ఆవేశం ఇవ్వకుండా విద్యుత్ ప్రవాహం ఇస్తాడు అంటే ఐ ఇస్తాడు అదేవిధంగా రెసిస్టెన్స్ నిరోధం ఇస్తాడు అదేవిధంగా టైం కూడా ఇస్తాడు ఈ మూడు ఇచ్చినప్పుడు ఉష్ణశక్తికి ఫామ్లా ఏంటి అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ ఇంటూ టీ ఇది ఫామ్లా మీకు ఒకవేళ ఓల్టేజ్ ఇచ్చి ఆవేశం ఇస్తే ఫామ్లా ఇది యూజ్ చేయాలి అదేవిధంగా విద్యుత్ ప్రవాహము నిరోధము అదేవిధంగా టైము ఈ మూడు ఇస్తే మాత్రము ఫామ్లా ఇది వాడాలి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ ఈ ఫామ్లా ఏ విధంగా వచ్చిందంటే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఈ ఫామ్లా నుంచే ఇక్కడ ఈ ఫస్ట్ ఫామ్లా నుంచే ఈ సెకండ్ ఫామ్లా అదేవిధంగా థర్డ్ ఫామ్లా వస్తుంది ఈ మూడు ఫామ్లాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు ఇచ్చిన అంశాలు ఏవైతే ఇస్తాడో ఒకవేళ ఓల్టేజ్ ఇచ్చి విద్యుత్ ప్రవాహం ఇచ్చి టైం ఇస్తే సెకండ్ ఫామ్లో వాడాలి ఓల్టేజ్ ఇచ్చి సారీ విద్యుత్ ప్రవాహం ఇచ్చి నిరోధం ఇచ్చి టైం ఇస్తే థర్డ్ ఫామ్లో వాడాలి ఓల్టేజ్ ఇచ్చి ఆవేశం ఇస్తే ఫస్ట్ ఫామ్లో వాడాలి సో మీరు ఏ విధంగా అయినా సరే దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ సెకండ్ థర్డ్ ఫామ్లాలు కూడా ఫస్ట్ ఫామ్లాల నుంచే వచ్చాయి ఎలా అంటే చూడండి ఇక్కడ వి ఇక్కడ హెచ్ఈజ్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ ఫామ్లో హెచ్ఈజ్ ఈక్వల్ టు క్యూ సో వి అలాగే ఉంచాను క్యూ అంటే ఆవేశానికి ఫామ్లా విద్యుత్ ప్రవాహం ఇంటూ టైం సో సెకండ్ ఫామ్లో వచ్చేసింది నెక్స్ట్ మీకు థర్డ్ ఫామ్లో రావాలంటే వీకి ఫామ్లో చూడండి ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ ఒక ఫామ్లో ఉంది మనకి సో వీని ఇక్కడే ఉంచేసి ఈ ఆర్ నుండి పంపిస్తే ఏమవుతుంది విఈ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ సో వి ప్లేస్లో మనం ఐ ఇంటూ ఆర్ని ఇన్స్టాల్ చేద్దాం ఐ ఇన్ టూ ఆర్ ఇక్కడ మళ్ళీ ఐ ఉంది కాబట్టి ఐ ఇంటూ టీ సో రెండు ఐలు ఉన్నాయి కాబట్టి ఐ ఇంటూ ఐ ఐ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ థర్డ్ ఫామ్లో వచ్చింది సో ఈ సెకండ్ ఫామ్లో థర్డ్ ఫామ్లో కూడా ఫస్ట్ ఫామ్లా నుంచే వస్తాయి సో మీ మూడు ఫామ్లాలు నోట్ చేసుకోవాలి మీకు ఏవేవి ఇచ్చాడు ఓల్టేజు ఆవేశం ఇస్తే ఫస్ట్ ఫామ్లా ఓల్టేజు అదేవిధంగా టైము అదేవిధంగా విద్యుత్ ప్రవాహం ఇస్తే సెకండ్ ఫామ్లా అదేవిధంగా విద్యుత్ ప్రవాహము నిరోధము అదేవిధంగా టైమ్ ఇస్తే థర్డ్ ఫామ్లో యూజ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్లో కూడా సేమ్ అదే శక్తి అడిగాడు శక్తి వేడిమే అంటే శక్తి సో శక్తి అడిగాడు కాకపోతే ఇందాక క్వశ్చన్లు ఇచ్చినట్టు మనకి జస్ట్ ఓల్టేజ్ విధంగా ఆవేశం ఇవ్వలేదు ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి విద్యుత్ ప్రవాహము ఫైవ్ యామ్స్ అంటే విద్యుత్ ప్రవాహము విధంగా నిరోధము ఆర్ అదే విధంగా టైం సో ఐఆర్టీ ఇచ్చాడు సో ఐఆర్టీ ఇచ్చినప్పుడు మనకి ఫామ్లో ఏం యూజ్ చేయాలి ఇందాక చెప్పుకున్నాము హెచ్ఈస్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ సో ఐ వాల్యూ ఎంత ఫైవ్ యామ్స్ ఆర్ ఎంత హండ్రెడ్ ఓమ్స్ టీ ఎంత టూ అవర్స్ సో హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఐ ప్లేస్లో నేను ఫైవ్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఫైవ్ స్క్వేర్ ఆర్ ప్లేస్లో హండ్రెడ్ ఇన్స్టాల్ చేస్తున్నాను అదేవిధంగా టైం టూ అవర్స్ ఇచ్చాడు ఇంటూ సిక్స్టీ సిక్స్టీ ఎందుకు వేస్తున్నాను అంటే ఎప్పుడు కానీ కాలానికి ఎస్ఐ ప్రమాణాలు సెకండ్స్ కాబట్టి హవర్స్ని అంటే గంటల్ని మనం సెకండ్స్లోకి మార్చుకోవాలి సో సెకండ్స్లోకి మార్చుకోవాలంటే సిక్స్టీ ఇంటూ సిక్స్టీ అదే నిమిషాల్లో మార్చుకోవాలంటే కేవలం ఒకసారి సిక్స్టీ వేస్తే సరిపోతుంది కానీ సెకండ్స్లో మార్చాలి కాబట్టి రెండు సార్లు అరవైలతో గుణించాల్సి వస్తుంది సో సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది జౌల్స్ వస్తుంది అదే కిలో జౌల్స్లో అడిగితే ఎప్పుడు ఏం చేయాలి అప్పుడు బై వన్ థౌజండ్ సో మూడు సున్నాలు మూడు సున్నాలు క్యాన్సిల్ అవుతాయి అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఎయిటీన్ థౌసండ్ కిలో జౌల్స్ ఆన్సర్ జౌల్స్లో ఇస్తే డైరెక్ట్ ఆన్సర్ ఇది కిలో లో ఇస్తే ఆన్సర్ ఇది సో ఇప్పుడు మనం వాడిన ఫార్ములా హెచ్ ఈజ్ ఈక్వల్ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు మీటర్ల నాభ్యంతరం కలిగిన పుటాకార కటకం యొక్క సామర్థ్యం కనుక్కోండి సో సామర్థ్యానికి ఇది కాంతి అనే క్వశ్చన్లో నుంచి కాంతి అనే చాప్టర్లో నుంచి క్వశ్చన్ ఇది సో మనకి సామర్థ్యం పవర్ ఇస్ ఈక్వల్ టు వన్ బై టి అన్న అంటాము లేకపోతే ఎఫ్ అన్న అంటాము వన్ బై ఎఫ్ అనేది ఫామ్లా సో ఎఫ్ అంటే మనకి ఇచ్చాడు మనకి నాభ్యాంతర పొడవు ఇచ్చాడు మనకి లెంత్ వచ్చేసి టూ మీటర్స్ కాబట్టి వన్ బై టూ సో ఆన్సర్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ సామర్థ్యానికి ప్రమాణాలు ఏంటి కటక సామర్థ్యానికి ప్రమాణాలు డయాప్టర్స్ కాబట్టి డి అనే సంకేతంతో సూచిస్తాం అక్షరంతో సో ఆన్సర్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ డయాప్టర్స్ సో ఈ ఫామ్లా నోట్ చేసుకోండి పిఈ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ పి అంటే కటక సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు వన్ బై నాభ్యాంతర పొడవు నెక్స్ట్ క్వశ్చన్ జీరో పాయింట్ ఫైవ్ యామ్స్ విద్యుత్తును పది నిమిషాల పాటు విద్యుత్ బల్బు యొక్క ఫిలమెంట్ ద్వారా పంపబడినది అయినా ఆ వలయం గుండా ప్రవహించే ఆవేశం మొత్తాన్ని కనుగొనండి అన్నాడు సో ఇచ్చాడు ఇక్కడ ఐ వాల్యూ ఇచ్చాడు ఐ ఈజ్ ఈక్వల్డ్ జీరో పాయింట్ ఫైవ్ యామ్స్ అదేవిధంగా టైం ఇచ్చాడు టైం ఎప్పుడు చూడండి టైం అనేది ఎప్పుడు సెకండ్స్లోనే ఉండాలి మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇది నిమిషాల్లో ఉంది సో మనం తర్వాత సెకండ్లోకి మార్చుకుందాం టైం అనేది టెన్ మినిట్స్ అయితే నీకు క్యూ కనుగొనమన్నాడు ఆవేశం కనుక్కోమన్నాడు సో క్యూకి ఫార్మ్లా ఏంది విద్యుత్ ప్రవాహము విద్యుత్ ప్రవాహం ఇంటూ కాలం ఫార్ములా ఐఈకు ఐ ఇంటూ టీ సో ఐ వాల్యూ ఎంత జీరో పాయింట్ ఫైవ్ టీ అంతా టెన్ మినిట్స్ సో దీన్ని సిక్స్టీన్లోకి మార్చుకుంటాను అంటే సెకండ్స్లోకి మార్చుకుంటాను సో సింప్లిఫై చేస్తే త్రీ హండ్రెడ్ కూలూమ్స్ సో ఆన్సర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కులుమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ వోల్ట్స్ బ్యాటరీ గుండా ప్రవహించే ప్రతి ఆవేశం నాకు ఎంత శక్తి ఇవ్వబడుతుంది అన్నాడు సో శక్తి లేకపోతే పని వీటికి ప్రమాణాలు ఏంటి మనకి జావుల్సే సో శక్తి కనుగొనమన్నాడు శక్తి అయినా వర్క్ అయినా ఒకటే సో కాబట్టి ఏమేమి ఇచ్చాడో చూద్దాం సో వోల్టేజ్ ఓల్టేజ్ ఇచ్చాడు సిక్స్ అదే అదేవిధంగా ఆవేశం ఇచ్చాడు ప్రతి కూలుబ్ అంటే ఒక కూలుంబు అని అర్థం సో రెండు కూలుంపుల ఆవేశంలో కన్నప్పుడు క్యూ వాల్యూ ఎంత తీసుకోవాలి రెండు తీసుకోవాలి మూడు కూలుంల ఆవేశానికి మూడు తీసుకోవాలి సో ఇక్కడ సింగిల్గా అడిగాడు కాబట్టి క్యూ వాల్యూ ఎంత తీసుకుంటాం వన్ కులుం సో శక్తి కనుగొనమన్నాడు అన్నాడు సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫామ్లా ఏంటి మనకి ఆవేశం ఇంటూ ఓల్టేజ్ సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి ఫామ్లా సో క్యూ వాల్యూ ఎంత వన్ వి వాల్యూ ఎంత సిక్స్ సో ఆన్సర్ వన్ ఇంటూ సిక్స్ సిక్స్ ఏంటిది ప్రమాణాలు వర్క్ శక్తికి జౌల్స్ సో ఆన్సర్ సిక్స్ జౌల్స్ ఫార్ములాలు నోట్ చేసుకోండి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో మనకి ఆర్ఆర్బిలో అయితే మెయిన్గా ప్రతి ఎగ్జామినేషన్లో ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని పేపర్లు త్రీ ఉండొచ్చు కొన్ని పేపర్లు ఫైవ్ ఉండొచ్చు కొన్ని పేపర్లు ఒకటే ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ లో కూడా తెలంగాణ పోలీస్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు వీటిలో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అడుగుతారు సో ఫార్మ్లస్ అనేవి మీరు సపరేట్ ఒక పేజ్లో నోట్ చేసుకుని క్వశ్చన్స్ కూడా సపరేట్ ఒక పేజ్లో మీరు నోట్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువగా యూజ్ ఉంటుంది నెక్స్ట్ ఒక విద్యుత్ ఒక విద్యుత్ హీటర్ యొక్క టెర్మినల్ మధ్య పొటెన్షియల్ భేదం సిక్స్టీ వోల్ట్స్ అంటే వి వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఓల్డ్స్ ఇచ్చాడు ఇది నాలుగు యాంప్స్ విద్యుత్ని జనకం నుంచి పొందినప్పుడు అంటే అరవై వోల్ట్ ఉంది అరవై వోల్ట్ల విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అంటే పొటెన్షియల్ సామర్థ్యం ఉన్నప్పుడు ఫోర్ యాంప్స్ విద్యుత్ అనేది దాని నుంచి ఉత్పత్తి అయిందనమాట సో అంటే అప్పుడు ఐ వన్ ఇస్ ఈక్వల్డ్ ఎంత ఫోర్ యాంప్స్ మరి పొటెన్షియల్ భేదం వన్ ట్వంటీ వోల్ట్స్కి పెరిగినప్పుడు అంటే వీటు ఎంత అయిందంట సిక్స్టీ ఓల్డ్స్ నుంచి వన్ ట్వంటీ ఓల్డ్స్ అయిందంట సో అప్పుడు ఐ టూ ఎంత హీటర్ ఎంత విద్యుత్ని పొందింది అన్నాడు ఐ టూ ఎంత సో వి వన్ ఇచ్చాడు మనకి సిక్స్టీ అదేవిధంగా వి టూ ఇచ్చాడు వన్ ట్వంటీ ఓల్ట్స్ ఐ వన్ ఇచ్చాడు ఫోర్ యామ్స్ ఐ టూ ఎంత సో దీనికి ఫార్ములా వచ్చేసి వి వన్ బై విటు ఈజ్ ఈక్వల్ టు ఐ వన్ బై ఒక వోల్టేజ్ ప్రవాహం ఒక వోల్టేజ్ వాల్యూ ఇచ్చి విద్యుత్ ప్రవాహం ఇచ్చి రెండో వోల్టేజ్ వాల్యూ ఇచ్చి విద్యుత్ ప్రవాహానికి కనుగొనమన్నప్పుడు ఫార్ములా ఇది సో వి వన్ వాల్యూ ఎంత సిక్స్టీ విటు వాల్యూ ఎంత వన్ ట్వంటీ ఐ వన్ వాల్యూ ఎంత ఫోర్ ఐ టూ వాల్యూ కనుక్కోవాలి సో సిక్స్టీ టూజా ఈ టూ అటు వెళ్తే మనకేమవుతుంది ఐ టూ నడు పంపించేసేయండి ఐ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ యామ్స్ సో విద్యుత్ ప్రవాహం ఎంత ఎయిట్ యామ్స్ ఇది ఒక ఫార్ములా నోట్ చేసుకోండి వి వన్ బై వి టూ ఈజ్ ఈక్వల్ టు ఐ వన్ బై ఐ టూ నెక్స్ట్ బ్యాటరీ యొక్క ఒక టెర్మినల్ నుంచి మరొక దానికి ఇరవై కూలుంబుల ఛార్జీని బదిలీ చేసినప్పుడు అంటే బ్యాటరీ యొక్క ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్కి ఇరవై కూలుంబుల ఛార్జ్ని బదిలీ చేయడానికి వంద జౌల్స్ పని అవసరమైతే బ్యాటరీ యొక్క రెండు టెర్మినల్స్ మధ్య సంభావ్య వ్యత్యాసాన్ని కనుగొనండి మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఈ టెర్నాలజీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సంభావ్యత వ్యత్యాసం అంటే ఓల్టేజ్ అనే అర్థం సో సంభావ్య వ్యత్యాసం అంటే ఏంటి ఓల్టేజ్ సో క్వశ్చన్లు ఏమడిగాడు ఇప్పుడు మనకి ఓల్టేజ్ కనుగొనమన్నాడు సో ఏమేమి ఇచ్చాడు ఇక్కడ చూడండి జరిగిన పని ఇచ్చాడు డబ్ల్యూఇజీ కోల్డ్ హండ్రెడ్ జౌల్స్ అదేవిధంగా ఛార్జ్ ఇచ్చాడు ఆవేశం ఇచ్చాడు క్యూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ కూలూమ్స్ అయితే వోల్టేజ్ కనుగొనమన్నాడు సో మనకు తెలుసు డబ్ల్యూ క్యూ ఇచ్చినప్పుడు ఫామ్లా వోల్టేజ్కి ఏంటి వీఈ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ ఈ ఫామ్లా ఎలా వచ్చింది పనికి ఫామ్లా మనకి ఇందాక చెప్పుకున్నాం ఓల్టేజ్ ఇంటూ ఆవేశం సో మనకి ఏం కావాలి ఇప్పుడు వోల్టేజ్ కావాలి కాబట్టి వీని ఇక్కడే ఉంచి క్యూ నటు పంపించాను డబ్ల్యూ బై క్యూ సో దీని ద్వారానే ఈ ఫామ్లా అనేది వచ్చింది సో వి ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ బై క్యూ డబ్ల్యూ వాల్యూ ఎంత హండ్రెడ్ క్యూ వాల్యూ ఎంత ట్వంటీ సో క్యాన్సల్ చేస్తే ఫైవ్ ఓల్డ్స్ ఆన్సర్ సో ఈ ఫార్మ్లా నోట్ చేసుకోండి వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్కి ఫైవ్ ఓల్డ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైమ్స్ అదేవిధంగా ఎయిట్ హోమ్స్ అదేవిధంగా ట్వెల్వ్ హోమ్స్ ఆఫ్ కాదు ఇది ఓమ్స్ ఫైవ్ హోమ్స్ ఎయిట్ హోమ్స్ ట్వెల్ హోమ్స్ యొక్క రిజిస్టర్లు సిరీస్లో అమర్చబడి ఉన్నాయి అన్నాడు సిరీస్లో అంటే ఈ విధంగా అమర్చబడి ఉన్నాయి ఇది ఆర్ వన్ ఇది ఆర్ టూ ఇది ఆర్ త్రీ సో అయితే ఆరు ఓల్ట్ల ఓల్టేజ్ అందించబడితే ఈ వలయానికి సిక్స్ ఓల్ట్స్ అందించబడితే ఆ వలయం గుంట ఎంత విద్యుత్ ప్రవహిస్తుందో కనుగొనమన్నాడు సో ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది విద్యుత్ ప్రవాహానికి ఫామ్లో తెలుసు ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ సో వి వాల్యూ తెలుసు ఓల్టేజ్ ఎంత ఇచ్చాడు సిక్స్ ఇచ్చాడు మరి ఆర్ వాల్యూ తెలియాలి కదా ఆర్ మరి మూడు వాల్యూస్ ఇచ్చాడు ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అయితే ఏదైనా ఒక వలయంలో ఈ రెసిస్టర్స్ అనేది శ్రేణి సందర్భంలో ఉన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ ఈ మూడింటిని ప్లస్ చేయాలి ఎందుకు ప్లస్ చేయాలి అంటే ఈ మూడు ఏ ఏ సిరీస్ సిరీస్లో ఉన్నాయి మనకి అంటే శ్రేణి సంధానంలో అమర్చబడి ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి అమర్చబడి ఉన్నాయి సో అందుకనే ఈ మూడింటిని కలిపేస్తామన్నమాట సో ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ఏమవుతుంది మనకి ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే క్యాపిటల్ ఆరు విలువ ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ సో ఆన్సర్ ఐ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై ట్వంటీ ఫైవ్ అదే ఒకవేళ ఆ వలయంలో రిజిస్టర్స్ ఈ విధంగా ఉంటాయి సమాంతరంగా ఉంటాయి అంటే ప్యారలల్గా సో శ్రేణిలో ఉన్నప్పుడు మూడింటిని ప్లస్ చేస్తాము సమాంతరంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆర్ని ఫైండ్ అవుట్ చేస్తామో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం ఇదే వీడియోలో చూస్తాము సో మూడు ఈ సిరీస్లో ఉన్నప్పుడు అంటే సిరీస్లో ఉన్నప్పుడు శ్రేణి సంధానంలో ఉన్నప్పుడు మాత్రము ప్లస్ చేసేయండి మరి సమాంతరంగా ఉన్నప్పుడు ఆర్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ వేసేసాను ఓల్టేజ్ వాల్యూ ఇచ్చాడు సిక్స్ అని సో ఐక్య ఫామ్ లై ఆర్ కాబట్టి సిక్స్ బై ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ టెన్ హోమ్స్ ఐదు ఉన్నాయంట టెన్ ఓమ్స్ ఉన్నా యొక్క తీసేయండి టెన్ హోమ్స్ సమాంతరంగా అమర్చబడిన ఐదు రెసిస్టర్ల గుండా ఆరు ఓల్టేజ్కి అనుసం అనుసంధానించబడి ఉంటే ఆ వలయం గుండా ప్రవహించే విద్యుత్ని కనుగొనండి అన్నాడు సో ఇవి ఎలా ఉన్నాయంటే సమాంతరంగా అన్నాడు సో ఇన్ని ఐదు రిజిస్టర్లు సో నేను ఎగ్జాంపుల్కి మీకు ఈ విధంగా గీస్ చూపిస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవన్నీ టెన్ హోమ్స్ ఇది కూడా టెన్ హోమ్స్ టెన్ 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 ఓల్టేజ్ ఎంత ఇచ్చాడు దీనికి సిక్స్ ఓల్ట్స్ ఇచ్చాడు అయితే ఈ వలయంలో ప్రవహించే విద్యుత్ని కనుగొనమంటున్నాడు సో విద్యుత్ ప్రవాహానికి ఫామ్లో ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ సో వి వాల్యూ ఎంత మనకి తెలుసు మనకి సిక్స్ ఓల్ట్స్ ఇచ్చేసాడు సిక్స్ మరి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ వాల్యూ ఇందాక ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాము మొత్తాన్ని కలిపేసాము ఎందుకు కలిపాము అక్కడ సిరీస్లో ఉన్నాయి కాబట్టి కలిపాము కానీ ఇక్కడ ప్యారలల్గా ఉన్నాయి సమాంతర శ్రేణిలో ఉన్నాయి కాబట్టి వీటిని మొత్తం కలపకూడదు దీనికి ఒక ఫామ్లా ఉంటుంది సో ఆర్ వాల్యూ కనుక్కోవడానికి ఫామ్లా వన్ బైఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ఎన్ని ఉన్నాయి మొత్తం ఐదు ఉన్నాయి కాబట్టి ఐదు సార్లు వేసుకోండి వన్ బై ఆర్ త్రీ ప్లస్ వన్ బై ఆర్ ఫోర్ ప్లస్ వన్ బై ఆర్ ఫైవ్ సో ఆర్ వన్ వాల్యూ ఎంత ప్రతిదీ టెన్నే ఉంది ఆర్ టూ కూడా టెన్ ఆర్ త్రీ కూడా టెన్ వన్ బై టెన్ ప్లస్ వన్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంతైంది ఇది మనకి ఎల్సీఎం తేంటి టెన్ అవుతుంది ఫైవ్ బై టెన్ వన్ బై టూ వచ్చింది సో వన్ బై ఆర్ వాల్యూ ఎంత వచ్చింది వన్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ మరి ఆర్ వాల్యూ ఎంత టూ సో ఇక్కడ ఆర్ వాల్యూ వచ్చేసింది మనకి టూని ఫైవ్ ఇక్కడ పుట్ చేస్తున్నాను టూ త్రీ ఆర్ సో ఐ ఈజ్ ఈక్వల్ టు త్రీ యామ్స్ సో ఈ విధంగా కనుక్కోవాలి ఎప్పుడైతే రెజిస్టర్స్ సమాంతర సంధానంలో ఉంటాయో అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ కనుగొనడానికి ఫామ్లో వన్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ అండ్ సో అని ఎన్ని ఉంటే అన్ని సో ఒక్కొక్క దాని వాల్యూ టెన్ కాబట్టి వన్ బై టెన్ వన్ బై టెన్ ఈ విధంగా ఐదు సార్లు వేసుకున్నాను సో ఎల్సీఎం తీస్తే ఫైవ్ బై టెన్ వచ్చింది సో ఆన్సర్ వన్ బై టూ వస్తుంది వన్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ కాబట్టి ఆర్ వాల్యూ ఎంత టూ సో ఆర్ వాల్యూని ఇక్కడ ఇన్స్టాల్ చేశాను టూతో క్యాన్సల్ చేశాను సో ఆన్సర్ వచ్చింది త్రీ యామ్స్ ఈ ఫామ్లో నోట్ చేసుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ విద్యుత్ ప్రవాహం కనుగొనడానికి అదేవిధంగా అప్పుడు ఏవైతే రెసిస్టర్స్ సమాంతర సంధానంలో ఉంటాయో అప్పుడు ఈ ఫార్ములా నోట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ మోటార్ రెండు సెకండ్లలో టూ ట్వంటీ ఓల్ట్స్ నుండి ఫైవ్ యాంప్స్ విద్యుత్ను తీసుకుంటుందంట సో ఒక మోటార్ అనేది ఫిక్స్ చేయబడింది అది రెండు సెకండ్లలో ఆ మోటర్లోని వలయం గుండా ఐదు యామ్స్ విద్యుత్ అనేది ప్రవహిస్తుంది సో ఆ మోటర్కి విద్యుత్ ఎంత ఇచ్చారు వోల్టేజ్ ఎంత ఇచ్చారు టూ ట్వంటీ ఓల్ట్ సింగల్ ఫేజ్ అయినా మోటార్ వినియోగించే శక్తిని కనుగొనండి అన్నాడు సో మనకు ఫామ్లా తెలుసు పవర్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ ఇంటూ టీ ఈ ఫామ్లో చాలా ఇంపార్టెంట్ ఈ ఫామ్లా నోట్ చేసుకోండి సో మోటార్ యొక్క సామర్థ్యం కనుక్కోడానికి ఫామ్లా పీఈ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ ఇంటూ టీ సో వోల్టేజ్ ఎంత ఇచ్చాడు మనకి టూ ట్వంటీ ఇంటూ ఐ ఎంత ఇచ్చాడు ఐ ఫైవ్ యామ్స్ ఇంటూ టీ ఎంత ఇచ్చాడు టూ సెకండ్స్ సో ఆన్సర్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వార్డ్స్ వస్తుంది ఎందుకు సామర్థ్యంగా అనుకోమన్నాడు కాబట్టి సామర్థ్యానికి ప్రమాణాలు వాడ్స్ సో ఆన్సర్ ఇది ఒకవేళ ఆప్షన్లో కిలో వార్డ్స్లో ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలి బై హండ్రెడ్ సారీ బై థౌజండ్ సో మూడు సున్నాలు క్యాన్సిల్ చేస్తే పాయింట్ ఇక్కడికి వస్తుంది సో ఆన్సర్ వచ్చేసి టూ పాయింట్ కిలో వార్డ్స్ ఇది ఫార్ములా ఈ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి ఫీఈ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ ఇంటూ టి చాలా ఇంపార్టెంట్ ఫామ్లా సామర్థ్యం కను మనం సో ఇది ఈ వీడియోలోని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ మరొక పార్ట్లో కొన్ని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ కలుద్దాం ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ చాప్టర్ పైన ఈ క్వశ్చన్స్ పైన నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా ఈ వీడియోస్తో పాటు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్తో పాటు మిగతా అన్ని వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి మ్యా మ్యాథ్స్ హండ్రెడ్ మోడల్స్ కావచ్చు లేకపోతే జనరల్ స్టడీస్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి వాటిపైన క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ అన్నీ చూడొచ్చు మీకోసము ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వడానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే మెటీరియల్ మొత్తము ఈ ఏఎన్ఆర్స్ ట్యుటోరియల్లోనే వీడియోస్ రూపంలో మీకు అందించబడుతుంది అన్నీ ఫ్రీగానే ఉంటాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి నేను సమయం చూసుకొని ఖచ్చితంగా అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్ జై హింద్